హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి వంటిల్లు. ఈరోజు ఆలూ కుర్కురేని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో ఇప్పుడు ఆ మేకింగ్ ప్రాసెస్ని డీటెయిల్డ్గా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 కిలో బంగాళదుంపలు తీసుకోండి. వీటిని పైన చెక్కు మొత్తం తీసేసి సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు వీటిని బయటకు తీసుకుని నైఫ్తో మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని హారిజెంటల్గా కట్ చేసుకోండి. వీటిని కూడా అంతే మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో వాష్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటిని యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ కొత్తిమీరని కూడా తురుము చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పొడులు మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయించుకున్న తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, మీకు రుచికి తగినట్టుగా ఉప్పు, అలాగే ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 2 టీ స్పూన్ల బియ్యపిండి యాడ్ చేసి ఇప్పుడు వీటిని మొత్తం కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకునేటప్పుడు పిండి ఇంకా సరిపోలేదు అంటే పిండి మొత్తం ముక్కలకి కోట్ అవ్వలేదు అనుకుంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుని ఈ విధంగా కోట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ మరీ హీట్ చేసేయకండి. జస్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ని పట్టినన్ని యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద రెండు వైపులకి తిప్పుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుందన్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు లోపల వరకు కుక్ అవుతుంది అంటే మీడియంకి అడ్జస్ట్ చేసుకోవడం వల్ల. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు రెండు వైపులకి తిప్పి వేపుకోండి. ఇప్పుడు క్రిస్పీగా వేగిపోతుంది. ఒకసారి మీరు తిని చూడొచ్చు. అలా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత వీటిని ఇంకా టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే అన్నిటినీ వేపుకుని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసి ఇప్పుడు మరొకసారి ఫైనల్గా కోట్ చేసుకోండి. ఇలా మొత్తం కోట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అయితే ఇక్కడ కోట్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు కోట్ చేసే టైంకి ఇవి గోరువెచ్చగా ఉండాలి, లేదంటే కారం అంతనికి పట్టకుండా కొంచెం కారం తింటున్నట్టు అనిపిస్తుంది. సో అదొకటి మీరు జాగ్రత్త తీసుకోవాలి. సో చూసారు కదా ఎంతో టేస్టీ పొటాటో కుర్కురే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ మహాలక్ష్మి వంటిల్లు.